కోట్ల మంది భారతీయుల కన్న కలలు ఒక్కసారిగా చెదిరిపోయాయి. స్వదేశంలో సొంత పిచ్చలపై జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ లో విజేతగా నిలుస్తుందనుకున్న టీమిండియా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో బొక్కబోర్లా పడింది. టోర్నీలో ప్రారంభం నుంచి వరుస విజయాలతో ఊరించిన రోహిత్ శర్మ ఫైనల్ మ్యాచ్ లో చేతులెత్తేసింది. 6 వికెట్ల తేడాతో భారత్ ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయింది. టీమిండియా టార్గెట్ గా పెట్టిన 241 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా జట్టు కేవలం 3 వికెట్లు కోల్పోయి ప్రపంచ కప్ ను ఎగరేసుకుని పోయింది. ట్రెవిస్ హెడ్ 120 బంతుల్లో 137 పరుగులు చేసి ఆ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. మరో క్రికెటర్ మార్నస్ లబుషేన్ 58 పరుగులు చేశాడు. ఇద్దరూ కలిసి 3 వికెట్కు 194 పరుగుల పార్ట్నర్షిప్ అందించడంతో ఆసిస్ విజయం ఖాయమైంది. లీగ్ మ్యాచ్ల్లో మెరుపులు మెరిపించిన భారత బౌలర్లు ఫైనల్ మ్యాచ్ లో సత్తాచాటలేకపోయారు. బుమ్రా 2 వికెట్లు తీయగా షమి 1 వికెట్ పడగొట్టాడు. మొదట టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ను ఎంచుకుంది. భారత క్రికెటర్లు పేలవమైన ఆడతీరును ప్రదర్శించారు. ఆస్ట్రేలియా బౌలర్లు విజృంభించారు, ఫీల్డింగ్ లోనూ అదరగొట్టారు. దాంతో టీమిండియా 240 పరుగులు మాత్రమే చేయగలిగింది. మొదటి 2 ఓవర్లలో రోహిత్ శర్మ 4లు బాదడంతో 300కు పైగా స్కోర్ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ టీమిండియాలో కేఎల్ రాహుల్ మాత్రమే 66 పరుగులతో టాప్ స్కోర్ చేశాడు. విరాట్ కోహ్లీ 54 పరుగులు, రోహిత్ శర్మ 47, రవీంద్ర జడేజా 9, సూర్యకుమార్ 18, మహమ్మద్ షమి 6, బుమ్రా 1, కులదీప్ 10, సిరాజ్ 9 రన్స్ చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేసి భారత్ కు చెందిన 3 కీలక వికెట్లు తీశాడు. హజల్వుడ్, కమిన్స్ 2 వికెట్లు తీశారు. మాక్స్వెల్ 1 వికెట్ పడగొట్టాడు. భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ 3 విభాగాల్లోనూ ఫెయిల్ అవ్వడంతో ఆస్ట్రేలియా ప్రపంచ కప్ ను గెలుచుకుంది. ఆస్ట్రేలియా ఇప్పటికే 6 సార్లు ప్రపంచ కప్ ను గెలుచుకుంది. గతంలో 1987లో తొలిసారి, ఆ తర్వాత 1999, 2003, 2007, 2015లోనూ విజేతగా నిలిచింది.